రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్నారు, మంత్రిగా కూడా పనిచేశారు గతంలో. ఈ పరిపాలన చూస్తే ఎట్లా అనిపిస్తుంది? ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇంతటి అధ్వాన్నమైనటువంటి పరిపాలనని మనం చూడలేదు, గమనించలేదు అనేది తెలుస్తూ ఉంది. ఎందుకంటే కేడర్తో పాటు లీడ్ చేసే నాయకుడు తెలుగుదేశానికి వాళ్ళ కొరతగా ఉన్నారు. దీంట్లో వాస్తవంతా తెలుగుదేశం పార్టీ భవిష్యత్ ఏంటి? ఈ రోజున కూడా ఇంతటి దుర్మార్గమైనటువంటి ఈ ప్రభుత్వాన్ని లేక ఈ ప్రభుత్వాన్ని నేర్పేటటువంటి పార్టీని ఫీల్డ్లో కానీ ఇతరత్రా కానీ ఎదుర్కొంటున్నటువంటి పార్టీ తెలుగుదేశమే తప్ప మరొక పార్టీ మీకు ఎక్కడా కూడా సరైనటువంటి స్థితిలో ఎదుర్కొంటున్నామని చెప్పలేము. జనసేన, తెలుగుదేశం పార్టీ రెండు రాబోయే ఎన్నికలకి పొత్తుతో వెళ్తాయి. క్యాసినో, గుడివాడ క్యాసినో సంబంధించి గోవా కల్చర్ తీసుకొచ్చారని తెలుగుదేశం పార్టీ చాలా ఇష్యూ చేసింది. నిజంగానే ఆ కల్చరు కృష్ణా జిల్లాకు వచ్చేసిందా? ఇది ఒక అసభ్యకరమైనటువంటి ధోరణి అండి. ఒక కొడాలి నానియే కాదు, జగన్మోహన్ రెడ్డి అధికారానికి వచ్చిన తర్వాత అతనికి ఇన్వాల్వ్మెంట్ లేదు అనేది ఎలా చెప్పగలం? ఎందుకంటే తన ఆ కన్వెన్షన్ హాల్లో జరిగింది. తను ఎక్కడ ఉన్నా సరే తన అనుమతి లేకుండా తన నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా తాను మంత్రిగా ఉన్నటువంటి స్థితిలో అలా చాలా ఎక్కువగా ప్రిపేర్ అయిపోయి ముందు నుంచే కూడా, ఎందుకంటే అప్పటికప్పుడు ప్రిపేర్ అవ్వటం కూడా అది సాధ్యం కాదు, ఎందుకంటే అంత ఎక్విప్మెంట్ ఉంది. ఆ రకంగా అంటే ముందుగానే ఒక రెండు నెలల ముందుగానే అటు బాంబే నుంచి బుద్ధ వెంకన్న గారి ఇష్యూస్ కావచ్చు, లేదంటే భవనమ్మ గారి ఇష్యూస్, చాలా ఒకటి వన్ బై వన్ జరుగుతూ వస్తుంది. ఏం జరుగుతుంది అసలు తెలుగుదేశం పార్టీలో? నిజంగా అధికారం లేనప్పుడు ఎందుకు ఇంత పార్టీలో గ్రూప్స్ ఏర్పడుతున్నాయి, అంత పోటీ ఉందంటారా? అధినేతని ఆ రకంగా కించపరచటము, ఆయన్ని ఎదిరించటము లేదు అలగటము, ఇలాంటివి తెలుగుదేశం పార్టీలో మేనేజ్మెంట్. చంద్రబాబు నాయుడు గారు అన్ని వ్యవస్థలను మేనేజ్ చేస్తారు అనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా లేదంటే సలహాదారులు కూడా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. అంటే నిజంగానే చంద్రబాబు నాయుడు గారు అట్లాగే అధికారం లేకపోయినా అదే విధంగా వ్యవహరిస్తున్నారా? అలా మేనేజ్ చేసే విషయాలు ఇది నిజంగా మీరు కావచ్చు, మీ నాయకులు కావచ్చు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థల్ని ఏ రకంగా మేనేజ్ చేస్తారు అనేది తెలుగుదేశం నాయకుల మీద కావచ్చు లేదంటే లీడర్స్ మీద కావచ్చు, అధినాయకుడి సొంత స్థలమే కబ్జాలకు గురవుతుంది, దాని వెనక వేరే వాళ్ళు ఎవరు ఉండి నడిపిస్తున్నారని మీ వాళ్ళ ఆరోపణ. ఇట్లాంటి నాయకులకి భద్రత అనేది లేకుండా పోవడం, బెదిరించడం, అట్లాంటి మీ తెలుగుదేశం నాయకులు ఆరోపణ చేస్తారు. నిజంగానే అట్లాంటి పరిస్థితి మీ పార్లమెంట్ పరిధిలో కూడా ఉందా? జనరల్గా రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశమే ప్రత్యర్థి కాబట్టి తెలుగుదేశాన్ని రాజకీయంగా అణచాలి అనేటటువంటి ఉద్దేశంతో నాయకుల్ని అలాగనే కాస్త ఎక్స్పోజ్ అవుతూ ఉన్నటువంటి కార్యకర్తల్ని వేటాడటం, వెంటాడటం, హింసించటం, కేసులు పెట్టడం ఇలాంటివి సర్వత్రా జరుగుతూ ఉన్నాయి. రెండున్నరేళ్లుగా మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళ నైజం అంటే వాళ్ళ ఫ్యాక్షన్ నేపథ్యం ఏదైతే ఉందో పార్లమెంట్ పార్టీ అధ్యక్షులైన తర్వాత ఎలక్షన్స్ జరిగాయి, స్థానిక ఎన్నికలకు సంబంధించి జగ్గంపేట కూడా మీరు స్థానికంగా ఉండి ఈ ప్రాంతం కూడా తెలుగుదేశం పార్టీ ఉంది, ఏంటి కారణం ఏంటి? మీరేమో పక్కన ఏ పథకాలు అందట్లేదు, ప్రజలకి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నట్టు, మరి ఎన్నికలు ఎందుకు తెలుగుదేశం ఓటమికి చవి చూస్తారు? జగ్గయ్యపేట ఇక్కడ మనం చూస్తే జగ్గయ్యపేట కానీ కొండపల్లి కానీ క్లియర్గా గెలుపు అనేది వచ్చింది ఇక్కడ. కానీ వాళ్ళు చివరికి కౌంటింగ్ అప్పుడు జిల్లాల పునర్విభజన, ఈ జిల్లాని ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేయడం, ఈ నిర్ణయాలు ఎట్లా అనిపిస్తున్నాయి? ఎన్టీ రామారావు గారి పేరు పెట్టడం అనేటటువంటిది పార్టీ తెలుగుదేశం పార్టీ హర్షిస్తూ ఉంది, అందులో వేరే ఉద్దేశం ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్యకర్తలు నాయకులు గుర్తొస్తారు, ద్వితీశ్రేణి నాయకులు, పైసాయి నాయకులు, పార్టీని అంటు పెట్టుకున్న ఉన్నవాళ్ళు గుర్తొస్తారు. అధికారం వచ్చిన తర్వాత ఈ నాయకుల గురించి పట్టించుకోరు, పార్టీని పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేసిన వాళ్ళ కృషిని గుర్తించరని చెప్పి బాగా చెప్తూ ఉంటారు. ఇది నిజమేనా?
వెల్కమ్ టు ఈటీ అన్లిమిటెడ్. మనం నేడు నవ్యాంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, అలాగే సీనియర్ మోస్ట్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి సీనియర్ మోస్ట్ నాయకులు, మాజీ మంత్రి నెట్టెం రఘురామ్ గారితో ఉన్నాం. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల గురించి, పార్టీ అభివృద్ధి అనే అంశాల మీద, సమస్యల మీద, ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఎంతవరకు అమలవుతున్నాయి అనే విషయాలతో పాటుగా వారు తీసుకునే నిర్ణయాల్లో ప్రతిపక్షంగా వీళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, వాళ్ళు తీసుకునే నిర్ణయాలను తప్పుపట్టడమేనా లేదంటే విమర్శనాత్మకంగా విశ్లేషణ చేసే విధంగా ఉంటుందా అనే విషయాలు ఇవాళ ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. ఎట్లా ఉన్నారు? బాగున్నామండి సార్. రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్నారు మీరు, మంత్రిగా కూడా పనిచేశారు గతంలో. ఈ పరిపాలన చూస్తే ప్రస్తుతం 2.5 ఏళ్ళు కంప్లీట్ చేసుకుందని చెప్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? ఈ నిర్ణయాల పట్ల మీ ఆలోచన ఏంటి? నిజానికి గత 2.5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తూ ఉన్నాం. బహుశా నేను 1985 నుంచి ఉన్నాను రాజకీయాల్లో. 85లో మొట్టమొదటిసారి ఎన్నికయ్యా నేను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చూసినట్లయితే ఎక్కడా కూడా, ఏ రాష్ట్రంలో కూడా, మన రాష్ట్రమే కాదు, ఏ రాష్ట్రంలో కూడా ఇంతటి అధ్వాన్నమైనటువంటి పరిపాలనని మనం చూడలేదు, గమనించలేదు అనేది తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఎక్కడా కూడా చట్టబద్ధమైనటువంటి పరిపాలన అనేది జరగటం లేదు. పూర్తిగా ఒక రకమైన అరాచకమైనటువంటి ధోరణిలో పెచ్చరిల్లిపోయినాయి. చట్టాన్ని ఖాతరు చేయకుండాను మొత్తం అడ్మినిస్ట్రేషన్ని గ్రిప్లో ఉంచుకొని అన్ని రకాలుగా ప్రత్యర్థుల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ఒక రాజకీయమైనటువంటి దురుద్దేశంతో ముందుకు వెళ్తూ ఉంది ఈ ప్రభుత్వం. అంతేకాకుండా సంక్షేమాన్ని ఇస్తున్నాము అనేటటువంటి పేరు మీద ఒక సంక్షోభంలోకి ఈ రాష్ట్రం నెట్టబడుతుంది అనేది కనపడతా ఉంది. మొన్నటిదాకా ఒక అనుకున్నాం అలా వెళ్తుందా లేదా అనేది, కానీ ఈ రోజున క్లియర్గా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అందరూ కూడా ఒక రకమైన అభద్రతాభావానికి లోనైనటువంటి పరిస్థితులు ఇప్పుడు కనపడతా ఉన్నాయి. ఎందుకనంటే ఎప్పుడూ లేనటువంటి విధంగా అప్పులు తేవటం అనేది క్లియర్గా అక్కడ కనపడతా ఉంది. తెచ్చినటువంటి అప్పులు 200,000 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళుతున్నాయి అనేది ఎక్కడా కూడా కనపడటం లేదు. ఎందుకనంటే ఈ 2.5 ఏళ్ళుగా ఎక్కడా కూడా వాళ్ళు అన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలే అవి సజావుగా అందరికీ అందుతున్నట్లుగా అనిపించటం లేదు. ఒకటి, రెండు, డెవలప్మెంట్ అనేది పూర్తిగా ఆగిపోయింది. ఎక్కడా కూడా కనీసం 1 కిలోమీటర్ రోడ్డు వేసినటువంటి పరిస్థితిని మనం చూడటం లేదు. ఈ 2.5 ఏళ్ళుగా ఉన్న రోడ్లు కూడా ఎక్కడా కూడా మెయింటెనెన్స్కి నోచుకోవటం లేదు. అలాగే ఎక్కడా డ్రైన్లు నిర్మాణం చేయటం కానీ, లేకపోతే ఏదైనా ప్రభుత్వ బిల్డింగులు కట్టడం కానివ్వండి, అవసరాన్ని బట్టి ఎక్కడా కూడా ఒక పరిశ్రమ తీసుకొచ్చాము, 100 మందికి ఉద్యోగాలు ఇచ్చాము అన్నటువంటి స్థితి కానీ ఈ రోజున ఎక్కడా మనం చూడటం లేదు. ఈ 2.5 సంవత్సరాలుగా ఇళ్ళు కట్టాము, పేదలకి కడుతున్నాము అనేటటువంటి పేరు మీద చూస్తే ఎక్కడా కూడా లేవు. వేళ్ల మీద లెక్క పెట్టదగినటువంటి స్థితిలోనే ఉన్నాయి తప్ప ఎక్కడా కూడా 100,000 ఏళ్ల నిర్మాణం అనేది ఎక్కడా జరగలేదు. మీరు పార్లమెంట్ అధ్యక్షులు అయిన తర్వాత ఎంతవరకు పార్టీని డెవలప్మెంట్ చేశారు? కేడర్ ఎక్కడికి వెళ్ళలేదు, తెలుగుదేశంతో పాటే ఉన్నారని చెప్తా ఉన్నారు. కేడర్తో పాటు లీడ్ చేసే నాయకుడు తెలుగుదేశానికి ఇవాళ కొరతగా ఉన్నారు, లీడ్ చేసే నాయకుడు లేరని చెప్తున్నారు. దీంట్లో వాస్తవం ఎంత? దీన్ని మీరు అంగీకరిస్తారా లేదా నిజంగా ఏం జరుగుతుంది? తెలుగుదేశం పార్టీ భవిష్యత్ ఏంటి? నిజానికి మనం గనక ఒకసారి వెనక్కి తిరిగి చూసినా, ప్రస్తుతం చూసుకున్నా కూడా తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి కేడరు ఏ పార్టీకి కూడా లేదు అనేది గత చరిత్ర చెప్తూ ఉన్నది. అలాగే ఈ రోజున కూడా ఇంతటి దుర్మార్గమైనటువంటి ఈ ప్రభుత్వాన్ని లేక ఈ ప్రభుత్వాన్ని నేర్పేటటువంటి పార్టీని ఫీల్డ్లో కానీ ఇతరత్రా కానీ ఎదుర్కొంటున్నటువంటి
పార్టీ తెలుగుదేశమే తప్ప మరొక పార్టీ మీకు ఎక్కడా కూడా సరైనటువంటి స్థితిలో ఎదుర్కొంటున్నామని చెప్పలేం. మీకు సంబంధించి ఎదుర్కొంటున్నారు, ఫైట్ చేస్తున్నారు మీ తెలుగుదేశం పార్టీ శ్రేణుల తరపున. కానీ తెలుగుదేశం నాయకుల మీద కావచ్చు, లేదంటే లీడర్స్ మీద కావచ్చు, అధినాయకుడి సొంత స్థలమే కబ్జాలకు గురవుతుంది, దాని వెనక వేరే వాళ్ళు ఎవరో ఉండి నడిపిస్తున్నారని మీ వాళ్ళ ఆరోపణలు. ఇట్లాంటి నాయకులకి భద్రత అనేది లేకుండా పోవడం, బెదిరించడం, అట్లాంటి మీ తెలుగుదేశం నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. నిజంగానే అట్లాంటి పరిస్థితి మీ పార్లమెంట్ పరిధిలో కూడా ఉందా? జనరల్గా రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశమే ప్రత్యర్థి కాబట్టి, తెలుగుదేశాన్ని రాజకీయంగా అణచాలి అనేటటువంటి ఉద్దేశంతో నాయకుల్ని, అలాగనే కాస్త ఎక్స్పోజ్ అవుతూ ఉన్నటువంటి కార్యకర్తల్ని వేటాడటం, వెంటాడటం, హింసించటం, కేసులు పెట్టడం, ఇలాంటివి సర్వత్రా జరుగుతూ ఉన్నాయి. 2.5 ఏళ్ళుగా మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళ నైజం అంటే వాళ్ళ ఫ్యాక్షన్ నేపథ్యం ఏదైతే ఉందో, వాళ్ళు ఫ్యాక్షనిస్టులు ప్రత్యర్థుల్ని అలాగే ఎలా వేటాడతారో, ఎలా వాళ్ళని ఇబ్బంది పెడతారో, అలాగే ఆ ఫ్యాక్షన్ మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులకే ఈ రోజున రాజ్యాధికారం రాబట్టి వాళ్ళు అదే మూసలో, అదే తరహాలో వాళ్ళు వెళుతూ ఉన్నటువంటి పోకడ మనం చూస్తూ ఉన్నాం. గతంలో పార్టీలు కానీ, ఆనాటి ప్రభుత్వాలు కానీ ఎంత లేదన్నా కూడా రాజకీయంగా ప్రజలు ఎక్కడ మనని ఆక్షేపిస్తారు అనేటటువంటి ఒక భయంతో వాళ్ళు చాలా వరకు, ఒకవేళ రాజకీయ పరిస్థితులు సరిగా లేకపోయినా కూడా ప్రజల చేత మరి మనం ఆక్షేపించబడతాము అనే ఉద్దేశంతో పరిపాలన కొంత సజావుగా జరిగేది. కానీ ఈ రోజున ఆ హింసా ప్రవృత్తే మరి కలిగినటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు ఈ అధికారానికి రావడంతో ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. వీటిని ఎక్కడికక్కడ తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. మా నాయకుడు కూడా ఏమైనా సరే దీన్ని, ఇలాంటి హింసా ప్రవృత్తి కలిగినటువంటి ప్రభుత్వం పోకడిని మనం ఎదుర్కొని తీరాలి, ప్రజలకి అండగా నిలబడాలి అనేటటువంటి ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. ఆనాటి ఎన్టీ రామారావు గారు ఏదైతే ఈ పార్టీని నెలకొల్పి మా అందరికీ ఆ స్ఫూర్తిని, ధైర్యాన్ని ఇచ్చారో, అది ఈనాటికి కూడా మా కేడర్లో కనపడతా ఉంది. అదే మాకు ఈ పరిస్థితుల్ని ఎదుర్కోవటంలో తోడ్పడుతుందని మేము అనుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ ఆదేశాల ప్రకారం సిబిఐ పనిచేస్తుంది అంటున్నారు అధికార పార్టీ. ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది? ఆ విమర్శల్ని మీరు ఎట్లా చూస్తారు? సిబిఐ అనేది నిజానికి గతంలో కూడా మనం చూసాం, ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుంచి కూడా ఇవి నిజానికి ప్రభుత్వ అజమాయిషీకి లోబడి పనిచేస్తున్నటువంటి ఏజెన్సీలుగా మనం గతం నుంచి చూస్తూనే ఉన్నాం. అయితే చాలా వరకు సిబిఐ ఎన్నో కేసుల్ని సరిగానే వాళ్ళు విచారించి శిక్షించటం అనేది గతంలో కూడా చూసాం. అయితే ఎక్కడైనా ఒక పొలిటికల్ ఇంటర్ఫేరెన్స్ ఉండి కొంతమేరకు వాటిని, అంటే ఆ విచారణ చేయించటంలో కానీ, లేకపోతే ఆ కేసు కరెక్ట్గా ఫైల్ చేయించటంలో కానీ ఎక్కడన్నా మనం ఆలస్యం కావచ్చునేమో, కానీ పూర్తిగా సిబిఐ కేసుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని కానీ, లేకపోతే ఇంకేదైనా వాళ్ళని తప్పిస్తుంది అనేటటువంటి దృష్టాంతాలు కొన్ని ఉన్నా కూడా చాలా తక్కువనే నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే మనం చూసాం ఇప్పుడు బీహార్లో లల్లూ ప్రసాద్ కానీ, లేకపోతే జయలలిత కానీ, లేకపోతే మధు కోడా కానీ, లేకపోతే చౌతాలా కానీ, ఇలాంటివన్నీ మనం చూసాం. ఇప్పుడు కూడా అంటే మనకి ఆ యొక్క ఏజెన్సీ, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఏదైతే ఉందో, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, అది దాని పట్ల మనము ఒక బాధ్యతాయుతమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ రోజున
జగన్మోహన్ రెడ్డి మీద పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఇవి మేము ఆలస్యం అవుతూ ఉన్నాయి అని అనుకుంటా ఉన్నాం. అంటే మేనేజ్ చేయబడటం వలన ఆలస్యం అవుతూ ఉన్నాయి అని అనుకుంటాం తప్ప, అది తప్పనిసరిగా ఎప్పుడోకప్పుడు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళక తప్పదనే మేము అనుకుంటా ఉన్నాం. అలాగే ఈరోజున వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా సిబిఐ చాలా వరకు ఇన్వెస్టిగేషన్ అనేది తన పరిధిలో ఎవిడెన్స్ని చాలా వరకు వాటిని తుడిచివేసినా కూడా చాలా వరకు ఈ రోజున ఆ ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గానే జరిగింది అనేది కనపడతా ఉంది. తప్పనిసరిగా సిబిఐ పెట్టినటువంటి ఆ యొక్క కేసు మీద వివేకానంద రెడ్డి హంతకులకి శిక్ష పడుతుందనే మేము అనుకుంటా ఉన్నాం. అంటే మీరు ఆరోపిస్తున్నట్టు ఎంపీ ఉన్నారంటారా? అది ఎవిడెన్స్, అంటే ఎవరైతే ఆ దస్తగిరి అప్రూవర్గా మారారో ఆ దస్తగిరి యొక్క స్టేట్మెంట్ మీదనే ఇప్పటి వరకు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఫర్దర్గా ఇంకా సిబిఐ ఎంక్వైరీలో ఎలా తేలుతుంది అనేది నెక్స్ట్ ఛార్జ్ షీట్లో కానీ ఇంకా తర్వాత ఛార్జ్ షీట్లో కానీ చూడాలి. మేనేజ్మెంట్, చంద్రబాబు నాయుడు గారు అన్ని వ్యవస్థలను మేనేజ్ చేస్తారు అనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా లేదంటే సలహాదారులు కూడా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. కోర్టులు, కొంతవరకు కోర్టులు అన్నారు, ఇప్పుడు సిబిఐ. అంటే నిజంగానే చంద్రబాబు నాయుడు గారు అట్లాగే అధికారం లేకపోయినా అదే విధంగా వ్యవహరిస్తున్నారా? అలా మేనేజ్ చేసే విషయాలు మీ నిజంగా మీరు కావచ్చు, మీ నాయకులు కావచ్చు చేస్తున్నారా? ఇది చాలా హాస్యాస్పదమైనటువంటి విషయం. ఇది చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థల్ని ఏ రకంగా మేనేజ్ చేస్తారు అనేది ప్రజలకు ముందు ఆ రకంగా మాట్లాడటం అనేది వాళ్ళకి సిగ్గు అనిపించటం లేదా అని మేము అంటా ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు, ఈరోజున అధికారంలో ఉన్నది జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ అక్కడ కేంద్రంలో బీజేపీ వారు ఉన్నారు. ఒకవేళ ఏదేని ఆ యొక్క అడ్మినిస్ట్రేటివ్ పరంగా కానివ్వండి, లేకపోతే ఇంకా ఇతరత్ర లోపాయికారితనంతో కానివ్వండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక ఏదైనా అవగాహన ఉండొచ్చు, కానీ ఆ రకంగా వ్యవస్థలను ఏదైనా మేనేజ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు, కానీ ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు అనేటటువంటి మాట అది కావాలని, ఇంకా కూడా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారినే లక్ష్యంగా చేసుకొని రాజకీయమైనటువంటి పబ్బం గడుపుకోవటానికే ఆ ప్రయత్నం తప్ప మరొకటి కాదు. సంక్షేమ పథకాల విషయానికి వచ్చేసరికి చాలా మేము హామీలు ఇవ్వనే కూడా చేస్తున్నామని చెప్తా ఉన్నారు, కొత్తగా కూడా చాలా పథకాలు పెడుతున్నామని చెప్తున్నారు. ఈ పథకాల గురించి అర్హులకి మీరు అందట్లేదని చెప్తా ఉన్నారు, నిజంగానే అర్హులకు అందట్లేదా? ఈ పథకాల విషయంలో టిట్కో ఇల్లు మీద ఈ మధ్య మీరు చేస్తూ ఉన్నారు, మీ ప్రాంతానికి సంబంధించి ఎన్ని వేల ఇల్లు నిర్మాణం చేసి ఉన్నాయి? రాజధాని కావచ్చు, మీ పార్లమెంటు పరిధిలో, మీ హయాంలో ఎన్ని ఉన్నాయి? ఇంకా ఎంతమందికి ఇవ్వాల్సి ఉంది? ఈ పథకం గురించి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు మాట్లాడుతూనే ఉన్నారు, ఎందుకని ప్రభుత్వం ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకుని పేదవాళ్ళకి ఆ ఇల్లు పంచలేకపోతుంది? చంద్రబాబు నాయుడు గారి హయాంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో టిట్కో ఇళ్ల నిర్మాణం దాదాపు 7.5 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టడం అనేది జరిగింది. అందులో 2019 నాటికి దాదాపు 2.5 లక్షల పైచిలకు ఇళ్ళు పూర్తయినాయి. పూర్తయ్యి ఇంకా ఇతరత్ర ఆ యొక్క ఆ కమ్యూనిటీలో ఇతరత్ర వసతుల్ని చేయటం అనేది మిగిలింది ఈ ప్రభుత్వం వచ్చే నాటికి. నిజానికి ఇవి ఈ రోజున మన జగ్గయ్యపేటే కాదు, ఈ పార్లమెంటు మొత్తంలో కూడా అటు తిరువూరులో కానీ విజయవాడలో కానీ సెమీ అర్బన్ ఏరియాస్లో చాలా వేల ఇళ్ల నిర్మాణం జరిగింది. జగ్గయ్యపేటలో కూడా దాదాపు 3000 పైచిలకు ఇళ్ల నిర్మాణం చేయటం అనేది జరిగింది. మనం చూసాం నెల్లూరులో కానీ ఇంకా ఇతరత్ర కానీ దాదాపు 2.5 లక్షల పైన 3 లక్షలు దాదాపు పూర్తయినాయి. ఇది ఈ రోజున మనం చూస్తే ఆ టిట్కో ఇళ్ళని, పూర్తయినటువంటి ఇళ్ళని కూడా లబ్ధిదారులకు ఇవ్వకపోవటము అనేది ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి
అంటే ఆ ఫ్యాక్షన్ మనస్తత్వంతో ఇది వాళ్ళు చేశారు కాబట్టి ఇది పూర్తిగా దీన్ని నిర్వీర్యం చేయాలి, ఎక్కడా కనపడకూడదు, వాళ్ళ ఉనికే మరి లేకుండా ఉండాలి అనేటటువంటి ఒక రకమైనటువంటి దురుద్దేశం తప్ప మరొకటి కాదు. ప్రభుత్వం అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వెళ్తూ ఉంటుంది. అంతే తప్ప అది చంద్రబాబు నాయుడు గారు చేశారు, దాన్ని నేను పూర్తిగా కప్పిపెట్టాలి అనేటటువంటి ధోరణి ఆనాడు ప్రజావేదిక దగ్గర నుంచి మనం చూస్తూ ఉన్నాం ఆ రకంగానే. అలాగే ఇప్పుడు ఈ సంక్షేమకర కార్యక్రమాలు అనేటటువంటి పేరు మీద అతను నవరత్నాలు అని అంటూ, నిజానికి చూస్తే నవరత్నాల పేరు మీద చాలా మోసం జరుగుతూ ఉంది. అంతేకాకుండా వృధా అయిపోతూ ఉన్నాయి, ఎక్కడా కూడా ప్రజలకి అత్యధిక ప్రయోజనం అనేది రావటం లేదు. మనం చూస్తే ఉదాహరణకి 10,000 రూపాయలు ఇస్తున్నాము, లేకపోతే అమ్మఒడికి 15,000 ఇస్తున్నాము, ఇంకా చేయూత, ఇంకా ఇతరత్ర జగనన్న పేరు జగనన్న అని చాలా స్కీములు పెడుతూ వాళ్ళకి నిజానికి ఏం కల్పిస్తున్నారు? బడ్జెట్లో ఏదైతే ఎస్సీ ఎస్టీలకి వెనుకబడిన తరగతులకి గతంలో ఒక కేటాయింపులు ఉన్నాయో, ఎస్సీ సబ్ ప్లాన్ కానివ్వండి, వెనుకబడిన తరగతులకి ఇచ్చేవి కానివ్వండి, ఆ బడ్జెట్లో కేటాయించబడినటువంటి వాటి అన్నిటినీ కూడా ఈ రకంగా పద్యారం చేయటం అనేది జరుగుతుంది. నిజానికి అవి ఎందుకు కేటాయించబడ్డాయి, అక్కడ అక్కడ వాళ్ళ వెల్ఫేర్ కోసం అవి కేటాయించబడ్డాయి. ఇవి ఈ రోజున ఇండివిజువల్గా అతను పందారం చేయటం వలన, అంటే ఒక వాళ్ళ మొత్తం ఓవరాల్ డెవలప్మెంట్ కాకుండా ఇండివిజువల్గా పందారం చేయటం వలన ఆ నిధులన్నీ కూడా వృధా అయిపోతూ ఉన్నాయి. ఎవరైతే తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో కూడా వాళ్ళకి కూడా అక్కరకు రావటం లేదు. ఉదాహరణకి ఒక 10,000 రూపాయలు ఇస్తే సంవత్సరానికి 365 రోజులకు గాను ఎంత పడుతుంది? 25 రూపాయలు, ఒక రోజుకి 30 రూపాయలు పడుతుంది. 15,000 ఇస్తే 40 రూపాయలు వస్తాయి. కానీ తెల్లారి వాడికి పని ఎక్కడ ఉంటుంది? 365 రోజుల్లో పనులు ఎక్కడా కూడా ఉండటం లేదు. మామూలుగా రోజువారీ పనులు జరిగితే రోజు 500 నుంచి 1,000 రూపాయలు సంపాదించుకోవటానికి వీలవుతుంది. ఉదాహరణకి భవన నిర్మాణ కార్మికులే ఉన్నారు, వాళ్ళు దాదాపు 800 రోజుకి 800-1,000 రూపాయలు సంపాదిస్తారు. కానీ రాష్ట్రం మొత్తం మీద ఎక్కడైనా సరే ఎక్కడా కూడా అభివృద్ధి అనేది జరగటం లేదు. పెద్ద ప్రాజెక్టు కానివ్వండి, ఎక్కడైనా రోడ్ల నిర్మాణం కానివ్వండి, ఎక్కడా కూడా మరి డెవలప్మెంట్ యాక్టివిటీ లేదు. తద్వారా పనులు దొరకటం లేదు. ఒక భవన నిర్మాణ కార్మికులే కాదు, ఓ అన్ని రకాలుగా అన్ని వర్గాలు కూడా ఈ రోజున ఇబ్బంది పడతా ఉన్న వాస్తవాన్ని మనం చూస్తూ ఉన్నాం. కొడాల నాని గారు అట్లాగే బొద్ద వెంకన్న గారు వీళ్ళిద్దరి మధ్య వారి జరిగింది. దానికి ముందు కూడా పార్టీలో బుద్ధ వెంకన్న గారి ఇష్యూస్ కావచ్చు, లేదంటే బాండమ్మ గారి ఇష్యూస్, చాలా ఒకటి వన్ బై వన్ జరుగుతూ వస్తుంది. ఇట్లాంటి వర్గాలకు సంబంధించి ఈ పోర్ని మీరు ఎంతవరకు సమతుల్యం చేశారు? ఇప్పుడు కొంతవరకు బెటర్ అంటున్నారు, దీంట్లో మీ పాత్ర కూడా చాలా ఉంది, అందరిని కూర్చోబెట్టేసే మాట్లాడడంలో కానీ ఎంపీ గారిని కానీ అని అంటున్నారు. ఏం జరుగుతుంది అసలు తెలుగుదేశం పార్టీలో? నిజంగా అధికారం లేనప్పుడు ఎందుకు ఇంత పార్టీలో గ్రూప్స్ ఏర్పడుతున్నాయి, అంత పోటీ ఉందంటారా? అంటే ఒకే అభిప్రాయ భేదం అనేది ఉంటుంది తప్ప పార్టీగా వచ్చేటప్పటికి అందరూ కలిసి మరి చేస్తూనే ఉంటారు. బోండా ఉమ తన నియోజకవర్గంలో తాను మంచిగానే చేసుకుపోతూ ఉన్నారు, అలాగే ఎవరి నియోజకవర్గంలో వారు సరి అయినటువంటి రీతిలోనే పార్టీకి ఇబ్బంది కలగని రీతిగా చేసుకుంటూ పోతూ ఉన్నారు. మొత్తంగా వచ్చేటప్పటికి పార్లమెంటు నియోజకవర్గం మొత్తంగా వచ్చేటప్పటికి నేను నన్ను ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది. అందరితో కూడా నేను సంప్రదించుతూ అందరి మధ్య బ్యాలెన్స్ చేస్తూ కాపాడుకుంటూ పార్టీని ముందుకు తీసుకునేటటువంటి పని జరుగుతూ ఉంది. ఇందులో అది ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఎదురైతే అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్ళటం, అక్కడి నుంచి వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఆ ప్రాబ్లమ్ని సార్ట్ అవుట్ చేయటం, ఆ రకంగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో ఆల్రెడీ తిరువూరు ఒక ఇన్ఛార్జి నియమించటం అనేది జరిగింది, అలాగే ఎక్కడికక్కడ అందరు ఇన్ఛార్జీలు ఉన్నారు,
ఇటీవలనే ఎంపీ గారిని వెస్ట్ కాన్స్టిట్యున్సీ కూడా ఇన్ఛార్జిగా ఎంపీ గారినే పెట్టారు. ఎందుకంటే ఆయనకైతేనే అక్కడ దగ్గరగా వీలవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఇవన్నీ సజావుగానే నడుస్తూ ఉన్నాయి. అందులో ఇబ్బందులు ఏం లేవు. పార్టీ నాయకులు అలగడం కావచ్చు, కావాలని పదవులు రావట్లేదనో, లేదంటే ఆ ఇన్ఛార్జి పదవుల కోసమనో అధినేత మీద ఎలిగేషన్స్ కావచ్చు, లేదంటే బయట నుంచి చేయడం అనేది జరుగుతుందంటున్నారు శ్రేణులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, కింద స్థాయి శ్రేణులు. నిజమేనా? అలాంటిదేం లేదండి. ఎక్కడ కూడా అధినేతని ఆ రకంగా కించపరచటమో, లేకపోతే ఆయన్ని ఎదిరించటమో, లేదు అలగటమో, ఇలాంటివి తెలుగుదేశం పార్టీలో ఎక్కడో కనపడతాయి తప్ప, ఎవరో సరైనటువంటి అవగాహన లేని వాళ్ళే చేస్తారు తప్ప, మిగిలిన పార్టీల్లో లాగా ఇక్కడ అలా ఆలోచించటం కానీ, అలా అధినేతని ఇబ్బంది పెట్టడం కానీ అనేది ఏమి ఉండదు ఇక్కడ. మీరు పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు అయిన తర్వాత ఎలక్షన్స్ జరిగాయి స్థానిక ఎన్నికలకు సంబంధించి, వాటిలో కొండపల్లికి సంబంధించి బాగా ఇష్యూ అయింది. జగ్గపేట కూడా మీరు స్థానికంగా ఉండే ఈ ప్రాంతం కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. ఏంటి కారణం ఏంటి? మీరేమో పక్కన ఏ పథకాలు అందట్లేదు, ప్రజలకి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందంటున్నారు, మరి ఎన్నికలు ఎందుకు తెలుగుదేశం ఓటమికి చవిచూస్తుంది? జగ్గయ్యపేట కానీ కొండపల్లి కానీ మీరు అప్పటికి ముందు జరిగిన మున్సిపల్ ఎన్నికలు, అలాగనే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో మనం చూస్తే చాలా చోట్ల దౌర్జన్యంగా ఏకపక్షంగా వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ని చేతిలో పెట్టుకొని ప్రజాస్వామ్యంలో ఓటుని వినియోగించుకొని ఇవ్వకుండా, లేదు వినియోగించుకున్న తర్వాత కూడా వాళ్ళు దౌర్జన్యంగా ఏకపక్షంగా అనౌన్స్ చేసుకోవటం ఇవన్నీ జరిగినాయి. ఇక్కడ మనం చూస్తే జగ్గయ్యపేట కానీ కొండపల్లి కానీ క్లియర్గా గెలుపు అనేది వచ్చింది ఇక్కడ. కానీ వాళ్ళు చివరికి కౌంటింగ్ అప్పుడు దౌర్జన్యం చేయటం, అలాగనే వాళ్ళు మొత్తం మోకమ్మడిగా కౌంటింగ్ హాల్లోకి జొరబట్టం, అప్పటికప్పుడు మేము కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళినా సబ్ కలెక్టర్ వచ్చినా ఖాతరు చేయకపోవటం, పోలీసు వాళ్ళకి అనుకూలంగా నిలబడటం, ఈ కారణంగా ఆ కౌంటింగ్లో వాళ్ళు మిస్చీఫ్ మేనేజ్ చేయటం వలన ఆ రకమైనటువంటి రిజల్ట్ వచ్చింది అనేది మా ప్రగాఢమైన విశ్వాసం. అలాగనే కొండపల్లిలో చూసాం, కొండపల్లిలో క్లియర్గా గెలుపు వచ్చింది. అక్కడ చివరికి గెలుపు కౌన్సిల్లో చైర్మన్ని ఎన్నుకునేటటువంటి సమయంలో కూడా వాళ్ళు చాలా దాన్ని ఆప్ చేసి వాళ్ళ వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేశారు. కానీ ఎంపీ గారు దృఢంగా అక్కడ నిలబడటం వలన అది కాలేదు. అక్కడ తర్వాత అది కోర్టులో వెళ్ళింది. ఎంపీ గారి ఓటు అనేది వ్యాలిడా కాదా అనేది కోర్టులో ఇంకా నిర్ణయం కావాల్సి ఉంది. అలాగే జగ్గయ్యపేటలో జరిగినటువంటి కౌంటింగ్ తీరు మీద కూడా మేము కోర్టుకు వెళ్ళాం. మళ్ళీ తిరిగి రీకౌంటింగ్ జరపాలని 4 వార్డుల్లో వేయటం అనేది జరిగింది. ఎప్పుడోకప్పుడు ఆ తీర్పు వస్తుందని, రీకౌంటింగ్ జరుగుద్దని జగ్గయ్యపేట మున్సిపల్ కౌన్సిల్ తెలుగుదేశం పరం కావటం ఖాయమని మేము అనుకుంటా ఉన్నాం. జనసేన, తెలుగుదేశం పార్టీ రెండు రాబోయే ఎన్నికలకి పొత్తుతో వెళ్తున్నాయి ప్రజల దగ్గరికి. అలాంటిది అది నా లెవెల్లో నేను చెప్పేది కాదు. అది చివరిలో పరిస్థితుల్ని బట్టి హైకమాండ్ చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయం. మీ విశ్లేషణ ప్రకారం చూస్తే రెండు పొత్తుంటే బాగుంటుంది అంటారా? పొత్తు లేకుండానే అధికారంలోకి వచ్చే పరిస్థితి తెలుగుదేశానికి ఉందా? గత చరిత్ర కనుక చూస్తే పొత్తు పెట్టుకోనప్పుడు ఓడిపోయాం, పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా ఓడిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే నిజానికి ప్రజల్లో గనక వాళ్ళకి ఆలోచనతోటి ఒక మంచి మార్పుని కోరుకుంటున్నారు అని గనక మనం అనుకున్నట్లయితే ప్రజలు అక్కడ ఎవరైతే ముందు నిలబడి పోరాటం చేస్తున్నారో వారికి తప్పనిసరిగా అవకాశం ఇస్తారు. అది ఈ రోజున తెలుగుదేశం ముందు ప్రథమంగా నిలిచి పోరాడుతున్న విషయం ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. పొత్తు అనేటటువంటిది ఒకవేళ అది అనివార్యమైతే ఆ రోజున చివరిలో చూసుకునేటటువంటి విషయమే తప్ప, ఈ రోజున పొత్తు తీసుకొని పొత్తు ఈ రోజునే మాట్లాడుకొని వెళ్ళటం అనేది
అది కరెక్ట్ కాదు. అది ప్రజలు చివరిలో ఎలా ప్రతిస్పందిస్తారు అనేటటువంటి ఒక అంచనా మేరకు మాత్రమే ఆ రోజుకు పొత్తుకు వెళ్తాం. పిఆర్సీ ఉద్యోగస్తులకు సంబంధించి పిఆర్సీ విషయంలో కావచ్చు, జిల్లాల పునర్విభజన, ఈ జిల్లాని ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేయడం, ఈ నిర్ణయాలు ఎట్లా అనిపిస్తున్నాయి? ఈ రెండు నిర్ణయాలతో పాటు జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తామని చెప్పడం, దీని మీద మీ కామెంట్ ఏంటి? ఈ జిల్లాలు ఏర్పాటు అనేది అవసరమనే మేము అనుకుంటున్నాము, కానీ పార్లమెంటరీ నియోజకవర్గాలు ఆ పరిధిలోనే జిల్లాలు ఏర్పాటు చేయటం అనేది శాస్త్రీయంగా కరెక్ట్ కాదు అనేది, జియోగ్రాఫికల్గా కానీ అడ్మినిస్ట్రేటివ్గా కానీ కరెక్ట్ కాదని మా భావన. పోతే ఎన్టీ రామారావు గారి పేరు పెట్టడం అనేటటువంటిది పార్టీ, తెలుగుదేశం పార్టీ హర్షిస్తూ ఉంది, అందులో వేరే ఉద్దేశం ఏం లేదు. ఇకపోతే మీరు అన్నటువంటి పిఆర్సీ చూసాం మనం, ఉద్యోగస్తుల ఆందోళన చూసాం, చాలా లక్షల సంఖ్యలో అక్కడికి మరి విజయవాడ గ్యాదర్ కావటం అనేది జరిగింది. దాన్ని బట్టే వాళ్ళకి అంతటి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద ఉంది అనేది కనపడుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అలా వాగ్దానం చేశాడు ఎన్నికల ముందు, ప్రతిరోజు కూడా అతను ఒకే పాట పాడటం అనేది జరిగింది. రావటమే నేను వారం రోజుల్లోనే మీ సమస్యలన్నీ కూడా క్లియర్ చేస్తాను, సిపిఎస్ రద్దు చేస్తాను, పిఆర్సీ ప్రకటిస్తాను, ఇవన్నీ కూడా చేయటం అనేది జరిగింది. కానీ 2.5 సంవత్సరాల అనంతరం 3వ సంవత్సరం కూడా అతను దాన్ని పట్టించుకోకపోయినందువలన అలాంటి వ్యతిరేకత పెళ్ళొప్పింది. దాన్ని కూడా మరి లోపాయికారిగా వాళ్ళు ఉద్యోగ నాయకుల్ని లోపాయికారిగా వాళ్ళు మాట్లాడుకొని ఉద్యోగస్తుల్ని మోసం చేయటం అనేది జరిగింది. అది నేను అనుకుంటున్నాను ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న 13 లక్షల మంది ఉద్యోగస్తుల్లో కూడా అది తీవ్ర మనస్తాపానికి గురై ఉన్నారు. వాళ్ళు తప్పనిసరిగా టైం కోసం చూస్తారు ప్రభుత్వాన్ని. మరి గతంలో ఎప్పుడు కూడా మనం చూసాం, ఉద్యోగస్తులు వ్యతిరేకిస్తే ఏ ప్రభుత్వం కూడా నిలబడదు అనేది తెలుగుదేశానికి కూడా అనుభవం ఉంది గతంలో. అది తప్పనిసరిగా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, అందులో సందేహం లేదు. మధ్య నిషేధం దశల వారీగా చేస్తామన్నారు ప్రభుత్వం, అట్లాగే కొన్ని ఈ మధ్య లిక్కర్ రేట్లు కూడా పెంచినట్లుగా విన్నాం. నిజంగానే ఆంధ్రప్రదేశ్ మధ్య నిషేధం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందా? మద్య నిషేధం అనేటటువంటి పేరు మీద మద్యాన్ని ఇంకా ఎక్కువగా ప్రజలకి అందుబాటులోకి తెచ్చి తాపించి తద్వారా ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చుకునే పనిలో ఉంది తప్ప ఈ ప్రభుత్వం ఎక్కడా కూడా మద్య నిషేధం చెప్పినటువంటి తీరులో దాన్ని క్రమక్రమంగా మరి నిషేధాన్ని అమలు చేస్తూ ముందుకు పోవటం అనేది ఎక్కడా మనం కనపడాల ఇప్పటి వరకు. అయితే ఈ రోజును కూడా మనం చూస్తూ ఉంటే మరి వాళ్ళే వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఏది బెవరేజ్ కార్పొరేషన్ ఏమో హోల్సేల్, అది గవర్నమెంటే దాని వ్యాపారం చేస్తూ ఉంది. అలాగే వాళ్ళు కొనేటటువంటి బ్రాండ్లన్నీ కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, పార్టీ పెద్దలు వాళ్ళు ఏర్పాటు చేసుకున్న కంపెనీల ద్వారానే వస్తున్నాయి తప్ప గతం నుంచి ఉన్నటువంటి బ్రాండ్లు ఎక్కడా కూడా చూడటం లేదు. ఇటీవలనే మరి కొద్ది మేరకు సడలించారు అనేది అయితే మనం చూస్తూ ఉన్నాం. మరొక విషయం ఏమంటే రేట్లు పెంచటం, తద్వారా అధిక ఆదాయాన్ని ప్రభుత్వానికి సమకూర్చుకోవటం, ఆ సమకూర్చుకునేటటువంటి తీరులోనే చాలా వరకు మధ్య ఆదాయము పక్కకి తరలిపోతుందనేది కూడా గమనంలోకి వస్తూ ఉంది. ఎందుకంటే చాలా డిపోల్లో, చాలా షాపుల్లో క్యాష్ తీసుకుంటున్నారు, ఎక్కడా కూడా రిసీట్ ఇవ్వటం లేదు, క్యాష్ తీసుకుంటున్నారు అనేది కనపడతా ఉంది. ఈ క్యాష్ ఎక్కడికి పోతూ ఉంది అని అంటే, కొంత రిసీట్ ఇచ్చిందేమో ప్రభుత్వానికి పోతూ ఉంది, క్యాష్ ఇచ్చిందేమో ప్రైవేటుగా పోతూ ఉంది అనేది కనపడతా ఉంది. ఇసుక విషయంలో కూడా అలాగే గ్రౌండ్ లెవెల్లో అలాగే జరుగుతూ ఉంది.
ఇదంతా కూడా పూర్తిగా అవినీతిమయమైనటువంటి స్థితిలో అటు ఇసుక ఈ లెక్కరు వ్యాపారం పూర్తిగా ప్రభుత్వ పెద్దల జేబుల్లోకి పోతుంది అంటాం మటుకి క్లియర్గా కనపడతా ఉంది. ఇంకా దీనితో మద్య నిషేధం ఎక్కడ జరగదంటారు. మీరు పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారు పార్టీలో. చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్యకర్తలు నాయకులు గుర్తొస్తారు, దితీశ్వరే నాయకులు, పై స్థాయి నాయకులు, పార్టీని అంటూ పెట్టుకున్న ఉన్నవాళ్ళు గుర్తొస్తారు. అధికారం వచ్చిన తర్వాత ఈ నాయకుల గురించి పట్టించుకోరు, పార్టీని పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేసిన వాళ్ళ కృషిని గుర్తించరని చెప్పి బాగా చెప్తూ ఉంటారు. ఇది నిజమేనా? ఆయన కూడా మీరు చాలా దగ్గరగా చూశారు, మంత్రిగా కూడా పనిచేశారు. నేను ఈ పార్టీలో దాదాపు 1985 ఫస్ట్ ఎమ్మెల్యే అయ్యాను. నేను ఆనాటి నుంచి చంద్రబాబు గారితో నాకు పరిచయం, దగ్గరగా క్లోజ్గా ఆయన క్యాబినెట్లో కూడా నేను పనిచేయటం అనేది జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా ప్రజలకి ఎంత త్వరగా అభివృద్ధిని చేకూర్చాలి అనేటటువంటి దృష్టితో ముందుకు వెళ్తూ ఉంటారు ఆయన. అలాగే ఆయన చాలా గుడ్ అడ్మినిస్ట్రేటర్, అది పార్టీగా కానీ ప్రభుత్వంలో కానీ అలాగనే పార్టీ నిర్మాణం కూడా ఆయనే చేసింది. ఎందుకంటే మీరు చూస్తే ఎన్టీ రామారావు గారు 1983 వచ్చిన యాక్చువల్గా పార్టీ నిర్మాణం అనేది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అప్పుడు మాత్రమే పార్టీ నిర్మాణం ఆ బేస్ అనేది ఏర్పాటైంది. అంటే ఈ రోజుకి పార్టీ మేము చెప్పుకునేటటువంటి క్యాడరు క్రమశిక్షణ కలిగిన తీరులో ఈ రకమైనటువంటి ఆ ఫ్రేమ్లో చంద్రబాబు నాయుడు గారే దీన్ని ఇమిడ్చారు. ఆ రకంగా ఆయనే పార్టీని నిర్మాణాత్మకంగా చేయటం అనేది జరిగింది. తర్వాత ఆయన అధికారానికి రావటం, అధికారంలో ఏమిటి అని అంటే కొంత సమయం లేకపోవటం, సమయాభావం కారణంగా ఆయనకి సహజంగా ఎంత వీలైతే అంత త్వరగా ప్రజలకి తలసరి ఆదాయాన్ని చేకూర్చాలా, జీవన ప్రమాణ స్థాయిని పెంచాలా అనేటటువంటి దృష్టితోటి ఒక అతనికి ఉన్న అవగాహన, సమర్థత, ఆర్థిక విషయాల పట్ల ఆయనకు ఉన్నటువంటి పట్టు, వీటి కారణంగా ఆయన ఆలోచన అలా ఉండటం అనేది చూసాం మేము. అయితే అంత మాత్రాన పార్టీని నెగ్లెక్ట్ చేశారు అనేటటువంటిది దాన్ని మనం పూర్తిగా అనలేము. కాకపోతే పార్టీ నాయకులు, పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఆ సమయ సందర్భాలను బట్టి అవగాహన చేసుకొని సహకరించాల్సిందే తప్ప పూర్తిగా నాయకుడు అన్ని సమయాల్లో ఇది చూడాలి అది చూడాలి అనేటటువంటి తీరులో కాకుండా పార్టీ అనేటటువంటిది అందరిది కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఆ రకంగా మనము బ్లేమ్ చేయటం అనేది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. క్యాసినో, గుడివాడ క్యాసినో సంబంధించి గోవా కల్చర్ తీసుకొచ్చారని తెలుగుదేశం పార్టీ చాలా ఇష్యూ చేసింది. నిజంగానే ఆ కల్చరు కృష్ణా జిల్లాకు వచ్చేసిందా? ఈ మీరు అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ అన్నట్టుగా మంత్రులు ఎమ్మెల్యేలు దీన్ని ఇన్వాల్వ్ అయ్యారా? అయినవో నేను ఇక్కడ లేనని చెప్పి చెప్తా ఉన్నారు గతంలో కొడాల నాన్నగారు. అలాగే కొడాల నాన్నగారు వ్యాఖ్యల పట్ల, చంద్రబాబు నాయుడు గారి మీద రెగ్యులర్గా చేసే వ్యాఖ్యల పట్ల మీరేమనుకుంటున్నారు? ఇది ఒక అసభ్యకరమైనటువంటి ధోరణి అండి. ఒక కొడాలి నానియే కాదు, జగన్మోహన్ రెడ్డి అధికారానికి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీని పూర్తిగా తగ్గించాలి, నిర్వీర్యం చేసేటటువంటి ఆ యొక్క పద్ధతుల్లో ఇలాంటి వ్యక్తుల్ని తెలుగుదేశం పార్టీ మీద దాడికి ఉపయోగిస్తూ ఉన్నారు. దాడి అనేది ఒక రాజకీయమైన ఒక పద్ధతి అయిన పార్లమెంటరీ పరిభాషలో కాకుండా వాళ్ళు వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారిని ఇంకా ఇతరత్ర దూషించటం అనేది పనిగా పెట్టుకున్నారు వాళ్ళు. ఇంటెన్షన్, అది ఇంటెన్షనల్గా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని మానసికంగా ఆయన్ని ఇబ్బంది పెట్టడం, తద్వారా తెలుగుదేశం పార్టీని
నిర్వీర్యపరచటం అనేదే దానిలో ప్రధానమైనటువంటి ఉద్దేశం. వచ్చిన రోజు నుంచి మనం చూస్తూ ఉన్నాం. కానీ ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన డక్కా మొక్కీలు తిన్న వ్యక్తి, ఇలాంటివి ఎన్నో అసభ్య దోషణలు ఆయన పట్ల గతంలో కూడా చాలామంది చేశారు. అయినా కూడా ప్రజల పట్ల ఉన్నటువంటి ఆ యొక్క అనురక్తితోటి ఆయన ఆ బాధ్యతతోనే వ్యవహరిస్తారు తప్ప మరొక రకంగా కాదు. అలాగనే కృష్ణా జిల్లాలో గుడివాడలో జరిగినటువంటి ఆ క్యాసినో సంస్కృతి అనేది కొత్తగానే చూస్తూ ఉన్నాం మనం. అది గుడివాడలో అతనికి ఇన్వాల్వ్మెంట్ లేదు అనేది ఎలా చెప్పగలం? ఎందుకంటే తన ఆ కన్వెన్షన్ హాల్లో జరిగింది అది. తను ఎక్కడ ఉన్నా సరే తన అనుమతి లేకుండా తన నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా తాను మంత్రిగా ఉన్నటువంటి స్థితిలో అలా చాలా ఎక్కువగా ప్రిపేర్ అయిపోయి ముందు నుంచే కూడా, ఎందుకంటే అప్పటికప్పుడు ప్రిపేర్ అవ్వటం కూడా అది సాధ్యం కాదు, ఎందుకంటే అంత ఎక్విప్మెంట్ ఉంది అక్కడ. ఆ రకంగా అంటే ముందుగానే ఒక 2 నెలల ముందుగానే అటు బాంబే నుంచో మెడ్రాస్ నుంచో ఇంకా బయట నుంచో అలాంటివన్నీ, ఇది కూడా క్యాసినోలో ఉండేటటువంటివన్నీ తీసుకొచ్చి పెట్టి జరిపారు అని అంటే కావాలని జరిపినట్టే. ఆ రకంగా కృష్ణా జిల్లాలోకి ప్రవేశించిందనే అనొచ్చు. మనం 3 రాజధానుల బిల్లు విషయం వెనక్కి తీసుకోగానే అమరావతి రైతులు సంబరాలు చేసుకున్నారు, వెంటనే మళ్ళీ రీప్రొడ్యూస్ చేస్తాం బిల్లు అన్నారు. అమరావతి ఉద్యమానికి సంబంధించి తిరుపతి దాకా పాదయాత్ర కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. అంటే దీని ద్వారా ప్రజల్లో మార్పు ఏమైనా సాధించగలిగారా? అట్లా అమరావతి ఉద్యమం సంబంధించి ఎట్లా ఉంది ప్రస్తుతం పొజిషను? అట్లాగే 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకోవడం మళ్ళీ రీప్రొడ్యూస్ చేస్తామని చెప్పడం మీరు ఎట్లా చూస్తారు? ఇది చూసాము. 3 రాజధానులు అనేటటువంటిది జగన్మోహన్ రెడ్డి ప్రకటించటం, ఇమీడియట్గా రైతులు ఆందోళన మొదలుపెట్టడం, దాదాపు 2 సంవత్సరాల పైబడిన కాలం, 700 రోజులు పైబడిన చూసాము మనం. రైతులు చివరిగా వాళ్ళు న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర జరిపారు. ఈ స్థితిలో ఈ 2 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా వీళ్ళని ఖాతరు చేయలేదు, కనీసం పలకరించలేదు. వాళ్ళు అక్కడ రోజువారీ కూర్చొని ఉన్నా, ఆ రోడ్డున వెళుతూ వెళుతూ ఉన్నా కూడా అతను ఎక్కడా కూడా వాళ్ళని పలకరించి తన బాధ్యత ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నేను పలకరించాలి, ఇక్కడ ఏదో నిరసన తెలుపుతూ ఉన్నారు అనేటటువంటిది ఎక్కడా కూడా అతను కనపడలేదు. కానీ ఎప్పుడైతే పాదయాత్ర మొదలుపెట్టారో, ఎప్పుడైతే అది న్యాయస్థానాల్లో కేసు అనేది ఇక చివరికి ఇది నిలబడదు అనేటటువంటిది, కొట్టివేస్తారేమో అనేటటువంటి దృష్టితోటి ఇది తప్పనిసరైనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి దాన్ని విత్డ్రా చేసుకుంటాం జరిగిందని నేను భావిస్తూ ఉన్నాను. అదే సమయంలో ఆ విత్డ్రా చేసుకోవటం అనేటటువంటి దాన్ని సహించలేనటువంటి మనస్తత్వం కాబట్టి, అది తప్పనిసరి పరిస్థితుల్లో చేసుకున్నాడు కాబట్టి నేను మళ్ళీ తీసుకొస్తాను దీన్ని అని ఒక మేకపోతు గాంభీర్యంతో అక్కడ ఏదైనా అన్నాడు అని మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే అతను గనక మళ్ళీ వాటిని తీసుకొస్తే ఇప్పటికే రైతులు అనుమానంతోనే ఉన్నారు, దానికి తగిన విధంగా న్యాయస్థానాల్లో ప్రిపేర్ అయ్యే ఉన్నారు దాన్ని ఎదుర్కోవటం కోసం. అలాగనే మరొక విషయం ఏమంటే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వీటిని గనక ఉపసంహరించుకోకపోతే పూర్తిగా, ఏది ఒకే రాజధాని అనేటటువంటి స్థితికి రాకపోతే, అతను రైతులకి దాదాపు 200,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనేది ఇప్పటికే న్యాయ సలహాదారులు చెప్పున్నారని అనుకుంటున్నాను. అందుకనే ఇప్పుడు టైం బీయింగ్ దాన్ని ఆ రకంగా ఉపసంహరించుకున్నాడని నేను అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ అసెంబ్లీకి సంబంధించి కావచ్చు, పార్లమెంటుకి సంబంధించి కావచ్చు, ఎమ్మెల్యేలు ఎంపీల విషయంలో కసరత్తు ప్రారంభించారని చెప్తా ఉన్నారు. ఇది నిజమేనా? మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? మీరు ఏదైనా కాన్స్టిట్యూన్సీలో ఎక్కడైనా పోటీ చేయబోతున్నారు? లేదండి, నేను అంటే చంద్రబాబు నాయుడు గారు కావాలి అని
అనుకుంటే పోటీ చేయటం అనేది అది ఆ రోజున ఆలోచిస్తాము. అది యాక్చువల్గా నేను 1985 నుంచి 99 వరకు 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మంత్రిగా ఇక్కడ పనిచేయటం జరిగింది. తర్వాత కూడా 99 ఒకసారి ఓడిపోయాను నేను, 2004 ఒకసారి ఓడిపోవటం జరిగింది. అప్పటికి 25 సంవత్సరాల కాలం కంటిన్యూస్గా నేనే ఏదర్ ఎమ్మెల్యేగా అలాగనే ఇన్ఛార్జిగా పనిచేయటం జరిగింది. ఆ స్థితిలో 25 ఏళ్ల కాలం నేను ఒక్కడనే కనపడటం అనేది నాకు కూడా ఒక రకమైన ఎంబరాసింగ్గా ఉన్నది ప్రజల దృష్టిలో. ప్రజలు కూడా మరి కొంత చేంజ్ కోరుకుంటారనే ఉద్దేశంతో అప్పటికి ఇక్కడ మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి శ్రీరామ్ రాజగోపాల్ని నేనే మాట్లాడి తీసుకొని చంద్రబాబు దగ్గరికి తీసుకెళ్ళి ఈ రకంగా అయితే బాగుంటుంది, ఈజీ అవుతుందేమో అనే అంటే గెలుపు ఈజీ అవుతుంది అనే ఉద్దేశంతో ఆ రకంగా తీసుకొచ్చాను. తర్వాత 2 సార్లు అతను గెలవటం జరిగింది. మొన్న 3వ సారి దురదృష్టం రాష్ట్రం మొత్తం ఓడిపోయింది. అలాగే ఇక్కడ కూడా జరిగింది, అది కూడా కేవలం 4700 ఓట్ల మెజారిటీ. జగ్గయ్యపేట నియోజకవర్గంలో పార్టీ స్ట్రాంగ్గా ఉంది, ఓడటం గెలవటం అనేది కాదు, పార్టీ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. నేను నిలబడటము అనేటటువంటిది అది నేనుగా కోరుకోవటం లేదు, అది అవసరాన్ని బట్టి. ఈ రోజున పార్లమెంటు ప్రెసిడెంట్గా నేను ఉండాలి అనేటటువంటి దీంతో ఆయన చెప్పిన మీదట ఉన్నాను తప్ప, అది ఉన్నాను కాబట్టి బాధ్యతగా నిర్వర్తించటమే నా పని. మీ పక్కనే తెలంగాణ బార్డర్, కేసీఆర్ గారు కేంద్రంలో బీజేపీతో కటిఫ్, బీజేపీతో పోరాడుతూ ఉంటున్నారు. ఇదే స్టైలు చంద్రబాబు నాయుడు గారు కూడా కాంగ్రెస్తో కలిసి బిహేవ్ చేశారు. అంటే ఎట్లా ఉండబోతుంది రాబోయే రోజుల్లో జాతీయ స్థాయి రాజకీయాలు ఎలా ఉండబోతుంది? తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారేమో చంద్రబాబు నాయుడు గారు రావాలి, వీటన్నిటికీ ఆయన అధ్యక్షత వహించాలని వ్యాఖ్యలు చూసాం, ఎట్లా ఉండబోతున్నాయి మీ విశ్లేషణ ఏంటి సార్? గతంలో మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో అలయన్స్ పెట్టుకున్నారు, సెంట్రల్ క్యాబినెట్లో ఉన్నారు, స్టేట్ క్యాబినెట్లో కూడా మేము వాళ్ళకి ఇవ్వటం అనేది జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా చాలాసార్లు ఆయనకి అవకాశం వచ్చింది సెంట్రల్కి వెళ్ళటానికి, ఈవెన్ ఒక దశలో ప్రధాని కావటానికి కూడా అవకాశం అనేది మనకు కనపడిన మాట వాస్తవం. కానీ ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా నాకు రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం తప్ప మరొకటి కాదు, నేను ఏ పార్టీతో అలయన్స్ అయినా నేను పెట్టుకున్నా అది రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రయోజనం కోసం మాత్రమేననేది ఆయన చెప్తూ ఉన్నారు. అలాగే జరిగింది కూడా. పోయినసారి బీజేపీతో అలయన్స్ కావటంలోని ఉద్దేశం కూడా ఆనాటికి అక్కడ మోడీని ప్రధానమంత్రి క్యాండిడేట్గా ప్రకటించటం, దేశం మొత్తంలో కాంగ్రెస్ అనేది క్షీణించటం, బీజేపీకి అవకాశాలు మెరుగ్గా కనపడటం, అలాగనే ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క సమర్థతని ప్రజలు గుర్తిస్తున్నారు, తెలుగుదేశమే ఇక్కడ కూడా రాబోతుంది అనేటటువంటి ఇదిలో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడటం, ఈ రకంగా అలయన్స్ ఉభయత్రా ప్రయోజనం కోసం జరిగింది. అది చంద్రబాబు నాయుడు గారిది క్లియర్గా రాష్ట్ర ప్రయోజనమే తప్ప మరొకటి కాదు. రేపైనా ఎప్పుడైనా సరే ఆంధ్రప్రదేశ్కి ఏదైతే ఎట్లా ప్రయోజనం అంటే జాతీయ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాన్ని నేను ఏ రకంగా చూడగలను, సంపాదించగలను అనేటటువంటి దృష్టితోనే చంద్రబాబు నాయుడు గారి యొక్క పయనం ఉంటుంది తప్ప మరొకటి కాదు. చాలా రోజుల తర్వాత ప్రత్యేక హోదా అంశం మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చారు, కమిటీలో పెట్టి మళ్ళీ ఆ అంశాన్ని తీసేయడం. ఆల్రెడీ వచ్చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం వల్ల ప్రత్యేక హోదా అంశాన్ని చర్చకు తీసుకొచ్చారు అని చెప్పి చెప్పడం, కొద్ది గంటల్లోనే దాన్ని తీసేయడం,
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు, ఆ పార్టీ కావచ్చు, ప్రత్యేక హోదా విషయంలో ఎంతవరకు పోరాడుతుందంటారు? ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజ్ చాలని చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం అని కొంతమంది చెప్తా ఉన్నారు. ఈ రెండు అంశాలు చూస్తూ ఉంటే ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి వచ్చే అవకాశం ఉందా? ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి అనేటటువంటి దానిలో గతంలోనే బీజేపీ ప్రభుత్వం చెప్పటం అనేది జరిగింది. అది ముగిసిపోయిన అధ్యాయం అని వాళ్ళ వైపు నుంచి చెప్తా ఉన్నారు. చూశాం, నేను ఇప్పుడే మీతో అన్నాను, ఈ రాష్ట్ర ప్రయోజనం కోసం మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఏ పనైనా చేస్తారు అనేటటువంటి. ఆ రోజున వాళ్ళతో బీజేపీతో అలయన్స్ పెట్టుకున్న రాష్ట్ర విభజన చట్ట ప్రకారం అన్నీ కూడా రావాలి అనేటటువంటి. రాష్ట్ర విభజన చట్ట ప్రకారం ప్రధానమైనటువంటిది ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా చూశారు ఆయన, ఒక 2 సంవత్సరాల కాలం చూశారు. బీజేపీ ఎక్కడా కూడా తాను అది ముగిసిపోయిన అధ్యాయం, మేము ఇవ్వలేము అనేటటువంటి తీరులో చెప్పడం జరిగింది. ఇంకా ఎంతకాలం మనం అడిగి అడుగుతూ ఈ యొక్క కాలం అంతా గడిచిపోతే ఈ రాష్ట్రానికి చేయాల్సినటువంటి అభివృద్ధి ఎట్లా జరుగుద్ది? నా దగ్గర సమర్థత ఉంది, నా దగ్గర ప్లాన్స్ ఉన్నాయి, చేసుకోగలను. అదే సమయంలో బీజేపీ ఆ రకంగా అంటుంది కాబట్టి ఏదైతే ప్రత్యేక హోదా ద్వారా రానందువలన, ఇవ్వనందువలన జరిగేటటువంటి నష్టం ఆర్థికంగా ఏదైతే ఉందో దాన్ని మరొక రూపంలో ఇస్తాము అని వాళ్ళు ప్రతిపాదించటం, ఆ రకంగా అయినప్పుడు దానికి ఇబ్బంది లేదు కదా అనేటటువంటి తీరులో ప్యాకేజీకి ఒప్పుకోవటం అనేది జరిగింది. అప్పుడు ఒక కండిషన్ కూడా పెట్టారు ఆయన, ఏమైనంటే దానికి చట్టబద్ధత కల్పించాలి అని, ప్యాకేజీకి ఆ స్టాట్యూటరీ ఇది కల్పించాలి అనేటటువంటిది పెట్టడం జరిగింది. కానీ బీజేపీ ప్రభుత్వం ఆ రోజున ఈయన కోరుకున్నటువంటి విధంగా దానికి కొన్నాళ్ళు వేచి చూసినా కూడా చట్టబద్ధత అనేది కల్పించబడలేదు. అలాగనే ప్రత్యేక హోదాలో కూడా 2 విషయాలు. అప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఊరు వాడ తిరుగుతూ మాట్లాడుతూ ప్రత్యేక హోదా వస్తే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలకి ఇన్సెంటివ్స్ ఎన్నో ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా ఓదర కొడతా ఉన్నాడు. నిజానికి ప్రత్యేక హోదాలో పారిశ్రామిక ఇన్సెంటివ్స్ వేరు, ప్రత్యేక హోదా వేరు. ప్రత్యేక హోదా ఉన్నటువంటిది ఏంటంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి మాత్రమే 90% సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వచ్చేటటువంటి వీలు. మళ్ళీ పారిశ్రామిక ఇన్సెంటివ్స్కి వచ్చేటప్పటికి అవి సపరేట్, అది ప్రత్యేక హోదాలో వచ్చేవి కావు, అవి ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వము ఆయా ప్రాంతాల్లో వెనుకబడినటువంటి వాటికి ఇచ్చేటటువంటిది. ఈయన చాలా తెలివిగా ఒక పక్కన ప్యాకేజీ స్టాట్యూటరీ దాన్ని అథారిటీ కల్పించమని అడగటం, మరొక ప్రక్కన పారిశ్రామిక రాయితీలని తీసుకొని కియా మోటార్ల పరిశ్రమ ఇక్కడికి వచ్చింది అని అంటే ఆ రకంగా మనం తీసుకోబట్టే వచ్చింది ఆ ఇన్సెంటివ్స్ ఆ రకంగా అక్కడి నుంచి కూడా. అలాగనే వైజాగ్లో ఈ యొక్క ఈ కంప్యూటర్ వీటికి సంబంధించినటువంటి ఐటీ సెక్టార్ కానివ్వండి, అలాగనే ఇక్కడ ఎలక్ట్రానిక్ ఇవి తిరుపతిలో ఇవి కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ రోజున పారిశ్రామికంగా ఇతరత్ర రాయితీలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి తీసుకొని తాను కొంత కల్పించి ఆ రకంగా పారిశ్రామికంగా తీసుకుని రావటం అనేది జరిగింది. అంటే ఇది ఏంటి అని అంటే తనకి ఆ రకమైన అవగాహన సమర్థత ఉంది, ఎక్కడెక్కడ పెట్టుబడుల్ని తీసుకురాగలను అనేటటువంటి ఒక ధైర్యం ఉంది. 2 సార్లు వైజాగ్లో ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరిపారు ఆయన, జరిపి దాదాపు 16-17 లక్షల కోట్ల రూపాయలకి దేశీయ అంతర్జాతీయ పెట్టుబడిదారులని ఆహ్వానించి ఆ రకంగా ఒప్పందాలు కూర్చుకున్నారు ఆయన. ఆ ఒప్పందాల మేరకు ఆయన దిగిపోయే నాటికి దాదాపు 4 లక్షల కోట్ల పైచిలకు పెట్టుబడి రాష్ట్రంలోకి రావటము, మొదలుపెట్టడం, కొంత సగంలో ఉండటం ఇవన్నీ కూడా జరిగినాయి. అంటే అంతటి కెపాసిటీ ఉంది కాబట్టి ఆయన ఆ రోజున ప్యాకేజీకి ఒప్పుకున్నారు.
కానీ అదే సందర్భంలో బీజేపీ అను ఇటువైపేమో ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి రోజు ఓదరగొట్టుతూ ప్రజల్ని నమ్మిస్తూ భ్రమలు కల్పిస్తూ ఒక రకంగా రాజకీయమైనటువంటి నష్టాన్ని కల్పిస్తూ ఉన్నాడు. దీనికి తగిన విధంగా బీజేపీ కూడా జగన్మోహన్ రెడ్డి మీద అన్ని కేసులు ఉండి ఆ రకంగా జైల్లో ఉండి బయటకు వచ్చినటువంటి వ్యక్తి, అప్పటికే 11 ఛార్జ్షీట్లు వేయబడినటువంటి స్థితిలో అతను ఆ రకంగా బయట తిరగటానికి కానివ్వండి, బయట ఆ రకంగా ప్రజల్లో వెళుతూ ఉన్నట్టు స్థితిలో రాజకీయంగా ముందుకు వెళ్తూ ఉంటే ఎక్కడో లోపాయకారి అండర్స్టాండింగ్ వాళ్ళ మధ్య ఉందా ఉంది అనేటటువంటి దృష్టితోటి, అంటే ఒక పక్కనేమో మనకి రావాల్సినటువంటి నిధులు ఇవ్వకుండా, మరొక ప్రక్కనేమో ప్రత్యర్థికి ఏమైనా అండదండలు సమకూర్చుతున్నారా వీళ్ళు అనేటటువంటి దృష్టితోటి ఇక్కడ మనం మోసపోతున్నాము రాజకీయంగా. అలాగనే అభివృద్ధి, రాష్ట్ర ప్రయోజనం, నేనేదైతే ఆశించానో రాష్ట్ర ప్రయోజనం అది ఇక్కడ ఆలస్యమవుతూ ఉంది. దీన్ని నేను ఇంకా రాజకీయంగానే ఎదుర్కొందాము అనేటటువంటి ఆలోచనతోటి ఆ రోజున బయటికి రావటం అనేది జరిగింది. బయటికి వచ్చి మళ్ళీ మరి మనకి నేషనల్ లెవెల్లో ఒక అండా, ఒక తోడు కావాలి. ఎందుకు, ఆయనది పూర్తిగా రాష్ట్ర ప్రయోజనమే, పూర్తిగా రాష్ట్ర ప్రయోజనమే. రాష్ట్ర ప్రజలు నాకు నేను చేసే తీరులో ఎలా అభివృద్ధి చేయాలి అనేదే తపన తప్ప మరొకటి కాదు. అందుకనే ఆ రోజున కూడా సెంట్రల్లో రాజీవ్ గాంధీ, అదే రాహుల్ గాంధీతో మాట్లాడటం, కాంగ్రెస్తో ఆ రకంగా చేయటం అనేది ఆ రకమైన ప్రయత్నమే. అది ఆ రోజునైనా ఏ రోజునైనా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర ప్రయోజనం. కాంగ్రెస్తో కలవడం చారిత్రక తప్పిదో అని భావిస్తున్నారు? ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఇదేంటంటే మనది డెమోక్రటిక్ సిస్టమ్. ఇది ఎక్కడ కూడా మనకి ఇదేదో నియంతలు పరిపాలించే తీరు కాదు. ఇది ప్రజాస్వామ్యము అని అంటే ప్రజల ప్రయోజనం. ప్రజల ప్రయోజనం ఏ సందర్భంలో ఎక్కడ ఎప్పుడు అత్యధికంగా ఉంటుంది అనేటటువంటి దాని మీదే నిర్ణయం తీసుకోవాలి. కొన్ని కొన్ని సందర్భాల్లో అది ఫెయిల్ కావచ్చు, వికటించవచ్చు. అంత మాత్రాన ఉద్దేశాన్ని తప్పుపట్టడం అనేది కరెక్ట్ కాదు. చాలామంది, ఎందుకంటే తెలుగుదేశం కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టింది కాబట్టి ఈ రకమైనటువంటి మరి దీన్ని అలయన్స్ని పెట్టుకోవచ్చా అనేటటువంటిది కొంతమందిలో ఉంది. ఉంది కానీ మనము ఆ సందర్భాన్ని బట్టి, ఆ అవసరాన్ని బట్టి, రాష్ట్ర ప్రయోజనాలని బట్టి మనం వ్యవహరించడంలో తప్పు లేదని నేను అనుకుంటున్నాను. పార్టీ అధ్యక్షుడిగా, పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా కార్యకర్తలకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేను ఎప్పుడూ కూడా ఒకే మాట అండి, గెలుపు ఓటములతో తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు. ఎన్టీ రామారావు గారు 1982లో ఆయన స్థాపించడం జరిగింది. రేపు మార్చి 29కి 40 సంవత్సరాలు పూర్తవుతూ ఉన్నాయి. 40 సంవత్సరాలు చాలా సుదీర్ఘమైనటువంటి కాలమే ఇది. ఈ రోజుకి కూడా తెలుగుదేశం పార్టీలో లక్షల మంది చిత్తశుద్ధి కలిగినటువంటి కార్యకర్తలు ఉన్నారు, కమిట్మెంట్తో పనిచేసే కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడూ కూడా మేము ఒకటే చెప్తాం, ఎక్కడైతే నీడ్ ఉందో, ప్రజలకి అవసరం ఉందో, ఎక్కడైతే సమస్య ఉందో అక్కడికి మనం వెళ్ళటం, వాళ్ళతో మాట్లాడటం, నిలబడటం, వాళ్ళకి అండగా ఉండటం, తద్వారా పార్టీని బలోపేతం చేయటము అనేదే ప్రధానంగా పెట్టుకోవాలి తప్ప, ఎప్పుడో ఎన్నికలు వస్తాయి, ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే మనం వెళదాము, వాళ్ళకి ఏదో డబ్బులు ఇద్దాము, ఆ రకంగా ఏదో భ్రమలు కల్పిద్దాము అనేటటువంటి తీరులో కాకుండా ఎప్పుడూ కార్యకర్తలు ప్రజలతో మమేకమై పనిచేసుకుంటూ వెళుతూ ఉంటాం అనేది తెలుగుదేశం పార్టీ యొక్క ఆ యొక్క క్రమశిక్షణ. దాన్ని తప్పకుండా పనిచేయాలి అనేదే నేను అందరికీ చెప్తాను. అన్ని మీటింగుల్లో కూడా నేను అదే మాట్లాడతాను. అలాగనే పార్టీ నిర్మాణాన్ని కూడా ఆ రకంగానే మేము చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ప్రతి బూత్ వైజ్గాను ఎలక్ట్రల్ రోల్స్ని పటిష్టపరచటం, అలాగనే ప్రతి బూత్కి కార్యకర్తలను ఎన్నిక చేయటం,
ఆ రకంగా సమాజంలో ఉన్న అన్ని వర్గాలని కలుపుకొని పోవటం, ఇవన్నీ కూడా మేము చేస్తూ ఉన్నాం. అందరూ యాక్టివేట్ అవుతూ ఉన్నారు. సత్ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నారు. తప్పనిసరిగా 2024 ఎన్నికలు వచ్చినా లేదు, ముందుగానే లీకులు వస్తూ ఉన్నాయి, అదే సెంట్రల్లో జమిలి అని, లేకపోతే ఇక్కడ ఇతను కూడా, ఎందుకంటే ప్రజా వ్యతిరేకత రోజు రోజుకి పెరుగుతుంది కాబట్టి ఆ నష్టాన్ని తగ్గించుకోవటానికి ముందుగా ఎన్నికలకు వెళితే ఎలా ఉంటుంది అని ఇతను కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నాడని అనుకుంటా ఉన్నాం. అయితే ఇప్పటికి మేము ఎప్పుడు ప్రిపేర్ అవుతూ రెడీగానే ఉన్నాం. ప్రిపేర్ అవుతూ ప్రజలు కూడా మేము చాలా గమనిస్తూ ఉన్నాం. ప్రజలు కూడా ప్రిపేర్ అయ్యే ఉన్నారు. ఎప్పుడు వీలైతే అప్పుడు ఈ గవర్నమెంట్ని త్రోసి మళ్ళీ తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడానికి రెడీగా ఉన్నారనేదే మా భావన. దానికి తగిన విధంగా ప్రజల్ని మా వైపుకి తిప్పుకుంటూ మేము వాళ్లతో పనిచేసుకుంటూ మళ్ళీ తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తేవటానికి మా వంతు కృషి మేము చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇదండి నెట్టెం రఘురామ్ గారి ఆలోచనలు, అభిప్రాయాలు. ప్రధానంగా పార్టీ అధ్యక్షుడిగా పార్టీ అభివృద్ధికి తాను చిత్తశుద్ధిగా కృషి చేయడం జరుగుతుందని, పార్టీకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే తాను ముందుండి పనిచేయడమే తప్ప పదవులు ఆశించే వ్యక్తిని కాదని, అట్లాగే ఈ పార్టీ ప్రభుత్వానికి సంబంధించి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని చెప్తున్న అర్హులు ఏ ఒక్కరికి అందట్లేదని, ప్రతి రంగంలోనూ పూర్తిగా విఫలం అవడం వల్ల ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి అనేది నోచుకోకుండా పోయిందని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు.